అది బ్యాన్ చేయకూడదు పత్రికలను కానివ్వండి ఈ మీడియా ఛానల్స్ని అది బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు అది డెమోక్రసీలో గవర్నమెంట్తో పాటు మీడియా కూడా ప్రాధాన్యత ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలి అవన్నీ మనకు తెలియదు దాని గురించి మనం మాట్లాడదేం లేదు అదే మీడియాలను మాట్లాడు అలా బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు ఓకే టీవీ ఫైవ్ ఏబిఎన్ బ్యాన్ చేశారా టీవీ ఫైవ్ ఏబిఎన్ బ్యాన్ చేశారంటే అంతకుముందు సాక్షి బ్యాన్ చేశారు కదా అప్పుడు ఏ మీరంతా ఏమైపోయారు అప్పుడు వాళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి వీళ్ళు బ్యాన్ చేశారు అప్పుడు సాక్షిని అసలు లోపలికి కూడా రానివ్వలేదు కదా ఇప్పుడు ఇదే టీవీ ఫైవ్ ఇదే ఏబిఎన్ ఇదే టీవీ ఫైవ్ ఇదే ఏబిఎన్ ఏమి అప్పుడు అడగలేదే ఇప్పుడు ఎలా అడుగుతున్నారు వాళ్ళు కూడా మీ మీడియా మిత్రులే కదా సాక్షి అనేది కూడా ఒక మీడియా మిత్రులే కదా అప్పుడు ఈ టీవీ ఫైవ్ ఇదే ఏబిఎన్ అప్పుడు ఎందుకు సాక్షి బ్యాన్ చేశారని అడగలేదు మీరు సో ఇదంతా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వీళ్ళు చేస్తున్నారు కానీ పత్రిక స్వాతంత్రం అనేది హరించకుండా చేయాలి అది నేను ఏముంది వాళ్ళ గురించి చెప్పకూడదని నిజాలు చెప్తాను నచ్చదు అలాగే అంతే ఏముందండి గురించి ఏదైనా ఫ్రాంక్ మాట్లాడలో చూపించేవాళ్ళకి నచ్చట్లేదు అలాగే ప్రతిదీ మార్చి బ్రాండ్ చేయాలి వాళ్ళంటప్పుడు మరి సాక్షి ఒకటి ఎందుకు వదిలేశారు వదలకూడదు కదా ప్రతిదీ తప్పే కదా అది ఏముంది ఏముంది అపోజిషన్ గురించి చెప్పేది ఏమైనా చూపించేది మంచి చూపిస్తే నచ్చట్లేదు అది వాళ్ళకి నచ్చదు వాళ్ళని తప్పు చేస్తామని చూపిస్తుంటే వాళ్ళు నచ్చట్లేదు ఈ తప్పని చూపించేది జనాల్లోకి వెళ్ళకూడదు అనమాట వాళ్ళు చూపించాలి మంచి పనులు కనబడాలి జనాలకి వాళ్ళు చేసే మంచి పని కనబడితే సరిపోద్ది చెడు చేసే చూపిస్తుంటే నచ్చట్లేదు అంటే ఏముందండి ఛానల్ బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అందరినీ గౌరవించాలి అన్ని ప్రసారాలు జరగాలి కరెక్ట్ అంటే ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఛానల్ వాళ్ళు బ్యాన్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళ ఛానల్ వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు అందులో తప్పు ఉందో వాళ్ళు చేసినందుకు వీళ్ళు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు తప్పు ఎందుకంటే న్యూస్ అందరికీ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి అది తప్పు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ అది ప్రభుత్వం కావాలని దురుద్దేశంతో చేశారని మా అభిప్రాయం అది ప్రభుత్వానికి కొద్ది వ్యతిరేకత చెప్తున్నారని వస్తుందిగా టీవీ ఇంకా ఆపలేదు కదా ఒకరే ఏబిఎన్ కావాలండి మాకు కావాలి ఛానల్స్ అది బ్యాన్ చేస్తారు కదా ఓపెన్ చేస్తే బాగుంటుంది నాకు రీజన్స్ ఏం తెలియదు మామూలుగా అయితే ఓపెన్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నా అంతే మాకు అందజేసి ఒక్క విషయం అండి ఇప్పుడు ఛానల్ ఇప్పుడు టీవీ ఫైవ్ ఏబిఎన్ బ్యాన్ చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే పత్రిక అదే స్వేచ్ఛ జర్నలిజం స్వేచ్ఛ ఉంటుంది కదా అలాగే టీవీ ఛానల్స్ ప్లస్ పత్రిక వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి వదిలేయాలి వదిలేస్తేనే ప్రతిపక్షం చేసే తప్పులు అధికార పక్షం చేసే తప్పులు బయటకు వస్తాయి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఛానల్ని వాళ్ళు ఉంచుకోవడం అనుకూలంగా లేని ఛానల్ని తీసేయడం అనేది చాలా తప్పు ఒకవేళ అదే కనుక జరిగినప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఈ జర్నలిజం ఒక వాళ్ళకు యూనిట్ ఉందిగా జర్నలిజం వాళ్ళకి ఒక యూనిట్ ఉంది ఆ యూనిట్ అంతా వ్యతిరేకించి అందరూ ఆగిపోవాలి ఏ ఛానల్లో మీ గురించి మేము ప్రచారం చేయం ప్రతిపక్షం గురించి ప్రచారం అసలు రాజకీయ నాయకుల గురించి మేము ప్రచారం చేయం మేము ప్రజల విషయంలో ఉన్న న్యూస్ని మీరు ప్రజలు ఇబ్బంది పడే న్యూస్ని మీరు బయటకు ఇవ్వండి రాజకీయ నాయకుడు ఒక్కడు రాజకీయ నాయకుడు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఛానల్ అందరూ బాధపడిపోతూ ఉంటారు అది కాదు పద్ధతి మన నా మీద ఒక ఇది జరిగింది నాకు సపోర్ట్గా అందరూ రావాలి అన్ని ఛానల్స్ రావాలి వచ్చి అన్ని ఛానల్స్ ఆపేయాలి ఆపేస్తే అప్పుడు గవర్నమెంటే కానీ ప్రతిపక్షమే కానీ అధికార పక్షం కానీ దిగి వస్తుంది ఒక్కరి గురించి మీరు ఆడ పోయినోడు ఆడ ఎవడో వేరే ఛానల్లో ఎవడో పోయాడు కదని ఈ ఛానల్ రేటింగ్ కోసం ఓ ముందుకు వచ్చేసి వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా పొరపాటు ఛానళ్ళన్నీ ఏకతాటి మీద నిలబడి అసలు అధికార పక్షం ప్రతిపక్షాన్ని అసలు టీవీలో చూపించకుండా చేయండి ప్రజలను చూపించండి టీవీలో ప్రజల ఇబ్బందులు తెలియపరచండి ప్రజలకి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని దెబ్బతో ఏ రాజకీయ నాయకుడు దిగిరాడు ఎవరో వార్నింగ్ ఇవ్వడం ఏంటండి మనకే వార్నింగ్లు ఇవ్వడం ఏంటండి మన ఛానల్ మూసేయడానికి మనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి అందరూ ఛానల్స్ అన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఎవరికో అన్యాయం జరిగిందని చెప్పేసి ఆడేవడం మనకెందుకు అనేది లేకుండా చక్కగా అందరూ ఒక తాటి మీద ఉండి అందరిని వ్యతిరేకిస్తే కంపల్సరీ జర్నలిజం గెలిసిద్ది ఈ బ్యాన్ చేయడం చాలా తప్పు అసలు అదే విషయం ఒక విషయం అండి ఎవరికి అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలమైన ఛానల్స్ని పెట్టేసుకుంటే ఇంకా ఈ ప్రజాస్వామ్యం ఏముంటుంది ప్రజాస్వామ్యం లేనట్టే కదా
ఇప్పుడు నాకు ఇష్టమైన వాడిని నేను పక్కన పెట్టుకొని, ఇష్టం లేని వాడిని పక్కన దూరంగా పెట్టేసి ఆయన జైల్లోకి పంపించేసి చేయడం అనేది తప్పు కదా. అది బ్యాన్ చేయడం అంటే తప్పే. ఏ కారణంగా బ్యాన్ చేశారంటే ఈ రాజకీయం ఉంటే. ఎవరు చేశారు? ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళే అనుకుంటారు. ఇంకెవరు అనుకుంటారు? ఇంకా అధికార పక్షం అనుకుంటారు. ఇంకా అధికార పక్షం వల్ల బ్యాన్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాం. ప్రతిపక్షానికి సపోర్ట్ చేయడం వల్ల ఆరున్నింటిని బ్యాన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఆయనకి ఉంది కదా, ఎవరికి? జగన్ గారికి. మరి ఆ రోజు దాన్ని ఆపేమన్నాడు, అది కావాలని కందరు పోరాడాడు. బ్రెస్ రోడ్లున్న ఈ ఛానల్ వాళ్ళు మొత్తం దాన్ని ఆపడం వీల్లేదని. మరి దీన్ని ఎట్ట ఆపేయమన్నాడు ఆయన? అప్పుడు ఆయన ఆలోచించాలి. అది ఆ రోజు ఆపిస్తే దీన్ని ఆపేయడం మంచిదే. రోజు తప్పు, చాలా తప్పు అది. నీకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కాదు కదా. అది నా అభిప్రాయం. ప్రజల పట్ల పోరాడే ఛానల్ని ఆపడం పద్ధతి కదా, అది అర్థమైంది. ప్రజల తరఫున పోరాడే ఛానల్ సాక్షి టీవీ ఏముంది, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వార్తలు అన్నీ ఆయన వార్త అనేది అందరికీ అందాలి. చెడైనా మంచైనా అంతేనే తెలుసు జనానికి. బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏ కారణంగా అది పొలిటికల్ ప్రెషర్ వల్ల బ్యాన్ అయింది నాకు తెలియదు కదా. ఆ విషయాలు వాళ్ళకి పర్సనల్ విషయాలు ఏముంటాయో. అది ప్రెషర్ వల్ల బ్యాన్ అయింది. ఏ ఛానల్ని బ్యాన్ చేసే ఐడియాలు ఎవరికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా న్యూస్ అనేది పబ్లిక్కి అందాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.